బక్రీద్ పండుగకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన ఆదోని పట్టణ వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు కోవిడ్ 19 థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు తీసుకుంటూ సాంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకోవాలని తెలియజేశారు. కర్నూల్ జిల్లా ఆదోని పట్టణ వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని మైనారిటీ సోదరులు ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ 19 థర్డ్ వేవ్ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధికారులను ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ అలాగే మనం మత పెద్దలు చెప్పినటువంటి సాంప్రదాయాలను అనుసరిస్తూ ఎవరికీ కూడా ఇబ్బంది కలగకుండా బక్రీద్ పండుగను జరుపుకోవాలని అలాగే బక్రీద్ పండుగ రోజు వ్యర్థ పదార్థాలను ప్లాస్టిక్ సంచులలో వేసి మన ఆదోని పట్టణ పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ కలిసిగట్టుగా సహకరించుకుందామని ఆదోని పట్టణంలో కుల మతాలకు అతీతంగా పండుగలను జరుపుకుంటున్నామని ఇలాగే ఐకమత్యంగా ఉండి ఒకరు పండుగలను ఒకరు గౌరవిస్తూ అదోని పట్టణ ఐకమత్యాన్ని రాష్ట్రానికి తెలిసేలా ప్రతి ఒక్కరూ సహకరించుకుందామని అన్నారు. ముఖ్యంగా కోవిడ్ 19 థర్డ్ వేవ్ దృష్టిలో ఉంచుకొని మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని బయటికి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం ఆదేశం తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. ఆదోని పట్టణ ప్రజలకు అధికారులకు ముస్లిం మైనారిటీ ప్రజలకు అందరికీ నమస్కారములు. బక్రీద్ పండుగ ముందుగా వస్తున్నది, అందరికీ నా శుభాకాంక్షలు. ఈ బక్రీద్ పండుగ మనము పీస్ఫుల్గా అందరూ కలిసిమెట్టుగా అన్ని వర్గాల వారు కలిసి చేసుకోవాలని మన అందరి ఆదుని ప్రజల అందరి కోరిక ఉంది. మనము దానికి కలిసికట్టుగా అందరూ కలిసి చేస్తే ఆంధ్రప్రదేశ్ నందు ఒక మెసేజ్గా పీస్ఫుల్గా అందరికీ పోతుందని నా అభిప్రాయం. ఆదోని ఒక చెరగని మచ్చగా ఉంది, దాన్ని మనము అందరు కలిసి తొలగించాలని నా భావన. మనమందరూ కలిసి దీనిని తొలగించాలని, మనము అందరు కలిస్తేనే ఇది సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రతి పండుగ అది, ఏ వర్గానికి చెందిన వారైనా పండుగ అయినా మనమందరము కలిసికట్టుగా మనం చేసుకుంటే అందరూ బాగుంటాము, ఆదుని అభివృద్ధి కోసం తోడ్పడతాము, అందరూ ప్రేమ అనురాగాలతో చేసుకుంటే అందరూ బాగుంటుందని నా అనుభవము నా అనుకుంటున్నాను. అందరూ సహకరించాలని చెబుతున్నాను. అందరికీ నా నమస్కారం. ముస్లిం సోదరులకు ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, మనం కుర్బానీ చేసినప్పుడు ఇది గలీజ్ అనేది కొద్దిగా ఉంటుంది, దానిని మనము మున్సిపాలిటీ వారు ఇచ్చిన సంచులలో తీసుకొని ఒక అందరు కలిసి ఒక గేరిలో ఒక ట్రాక్టర్ మాట్లాడుకున్నా లేకుంటే మున్సిపల్ వాళ్ళు ఇచ్చినా పర్వాలేదు, అందరు కలిసి ఊరి బయట మనము దాన్ని పారేస్తే మన ఏ వర్గానికైనా కష్టం రాకుండా బాగుంటుందని, మనము కూడా శుభ్రంగా ఉంటామని, ఈ కోవిడ్ 19 వలన ఏ రోగము రాకుండా మనం చూసుకోవాలని అందరికీ నేను ప్రార్థిస్తున్నాను. అందరికీ నేను ఈ మాట చెప్తున్నాను. నమస్కారం. ఎస్ఎంబిఎన్ను ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ యజమానిని, ఆదోని ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ యజమానిని, అందరికీ నమస్కారం. రాబోయే బక్రీద్ పండుగ శుభ సందర్భంగా అందరికీ పేరు పేరున గ్రామీణ పట్టణ ప్రజలకు, మళ్ళీ పోలీస్ అధికారులకు, మున్సిపాలిటీ అధికారులకు, మళ్ళీ ఆదోనిలో ప్రతి ఒక్క పౌరునికి, మన మీడియా సోదరులకు కూడా అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మనము ఇలాగే ప్రతి పండుగ ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మన ఆధుని వాతావరణము చాలా మంచి వాతావరణం ఉంది. మన పక్కన బ్రాహ్మీన్ ఇల్లు, ఈ పక్కన ఒక ఇంకొక కులం ఇల్లు, ఆ కులం లేకుండా మనము ఒక సోదరభావంతో ప్రతి ఒక్కరు మనము పండుగలు వస్తే ఇతరులు ఒకరికొకరు మనము ఏదైనా కొంచెం తీపి పదార్థాలు కానీ, అవి కొన్ని దసరాలు వచ్చినప్పుడు వాళ్ళు మనకి భక్ష్యాలు కానీ ఇవన్నీ, ఈ వాతావరణం మన ఆదరణలో ఉంది. కాబట్టి మనము ఇలాగే అందరూ ప్రతి ఒక్కరూ సోదరభావంతో పండుగలు చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే మనం రాబోయే ఈ బక్రీద్ పండుగకి ముఖ్యంగా మనం ముస్లిం సోదరులకు తెలుపుకునేది ఏమనగా, వచ్చేవి అన్నీ మనము కొన్ని క్లీన్ మెయింటైన్ చేసుకుంటూ, బయటి గ్రేస్ ఆఫ్ గాడ్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా మనకి సహకరిస్తున్నారు, పోలీస్ సహకరిస్తున్నారు, అందుకోసం వాళ్ళ సహకారంతో మనము బాగా పండుగలు ఒక ఐక్యంగా జరుపుకొని ఒక మంచి శుభ సూచనలుగా ఒక మంచి మెసేజ్ ఇస్తూ మనం ముందుకు సాగాలని ప్రతి ఒక్క ముస్లిం సోదరుని కోరుకుంటున్నాము. అలాగే
ఈ కోవిడ్ నిబంధనలను కూడా మనము దేవుదయ వల్ల ప్రీవియస్ మనం చాలా కష్టాలు సుఖాలు చూసాము దానికి తగ్గట్టు మళ్ళీ రాబోయే మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుందని చెప్తున్నారు దానికి కూడా మనం ముందు జాగృతగా పిల్లల్ని గాని మనం గాని మనం బాగుంటే బాగుంటుంది సామెత ఉంది ఊరు బాగుంటే డిస్ట్రిక్ట్ బాగుంటుంది డిస్ట్రిక్ట్ బాగుంటే స్టేట్ బాగుంటుంది స్టేట్ బాగుంటుంది దేశం బాగుంటుందని ఆ సాంప్రదాయం ప్రకారం మనం పోదాం ముందుకి మీరందరూ అలాగే సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం గుల్ఫరోజ్ షఫీ అహ్మద్ అలాగే అందరికీ మన జమీల్ కుటుంబ సభ్యుల తరపు నుంచి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్ మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్ మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్ రాంపల్లి ఎక్స్ రోడ్ కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583